ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఇవాళ ఈ వీడియోలో మెయిన్ డిస్కషన్, ప్రధానమైనటువంటి టాపిక్ అసలు రైతు బంధు గురించి చర్చ. రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావద్దు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యమా, అసలు ప్రజల తప్పిదమా తెలియదు. కానీ మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఆగడానికి గల కారణాలు ఏంటి? రైతు బంధు పేమెంట్ ప్రభుత్వం ఇప్పటికైనా జమ చేస్తుందా లేదా? దీనికి సంబంధించి అసలు రైతు బంధు ఆగిపోవడానికి ప్రతిపక్ష పార్టీలే కారణమా, లేదా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఆలస్యం అవుతుందా? దీనికి సంబంధించి చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ నివృత్తి చేయడానికి, మీకు వచ్చేటువంటి సలహాలను, డౌట్ను క్లియర్ చేయడానికి స్పెషల్లీగా పర్టికులర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టి కాంటెంట్ కాన్సెప్ట్ మాత్రం వినండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత రైతు బంధు, తెలంగాణ రైతు బంధు పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. మీ డౌట్స్ అంతా కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అన్నగారి జేబుల్లో ఉంచే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అయితే రైతు బంధు ఆగడానికి గల కారణాలు ఏంటి అండి? గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు అంతర్భాగంగా ఆల్రెడీ రైతు బంధు ఒక మాట చెప్పాలండి, 5 ఎకర్స్ చొప్పున, అంటే 5000 చొప్పున, ఎకరానికి 5000 చొప్పున క్రెడిట్ అవుతూనే ఉన్నాయండి. మీరు చూస్తున్నారు, చూసారు. 3 ఎకర్స్ వరకు, 3 ఎకర్స్ లోపు, 3 ఎకర్స్ పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు పేమెంట్ పడిపోయాయి. అయితే ఎందుకు ఆగిపోయాయి మరి పేమెంట్? మీరు చూసారు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7500 ఇస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చిందో, 2 విడతల్లో కలిపి 15000 ఇవ్వాలి. అలా ప్రతిపక్షాలు కూడా పట్టుబడ్డాయి. పట్టు పడినప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం ఇవ్వలేదని కాదు, ఇచ్చింది. సో ఈ మూమెంట్లో ఆ డేటా సేకరించాలి, గత ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్ను కూడా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీశాయి. కాబట్టి కాస్త అది కూడా ఒక ఆలస్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేమైతే 5000 ఇచ్చాము, మీరు 7500 ఎందుకు ఇవ్వలేకపోయారు అనే ఆలోచనతో ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్, దానికి ఏమిచ్చింది ప్రభుత్వం ఆన్సర్ అంటే, గత ప్రభుత్వాలు రోడ్లకు, సీసీ రోడ్లు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఈ వాస్తవాలండి. నెక్స్ట్ కంపెనీలు కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, ఈ పెద్ద పెద్ద పట్టణాలు అండ్ గుట్టలు, లోతట్టు ప్రాంతాలు, చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు పేమెంట్ దక్కాయి. ఇది వాస్తవం కాదా? వాస్తవాలండి. సో ఇలాంటి డీఫాల్ట్స్ ఈ ప్రభుత్వం మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి దీని మీద స్పెషల్గా అధికారులు ఫోకస్ చేశారు. అందుకే అసలైన లబ్ధిదారులు ఎవరు, వారికి ఎవరైతే వ్యవసాయ పొలంకి, ముఖ్యంగా వ్యవసాయం సేద్యం చేస్తూ కబ్జాలో ఉంటూ పంటను సేద్యం చేస్తున్నారో వారికి మాత్రమే రైతు బంధు పేమెంట్ ఇవ్వాలని ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. మరి ఎప్పటి నుంచి సార్ ఇలా ఊరిస్తూ ఈ యాసంగి సీజన్ మొత్తం పోయేలా ఉంది? కావాలంటే త్వరలో ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది, మధ్యలో బ్రేక్ అయితే ఎలా? మరి రైతులంతా డిసప్పాయింట్లు పడతారు కదా అనేటువంటి ఆలోచన అందరికి కలగచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు 5000 పడ్డటువంటి వాళ్ళకి మిగతా ఏదైతే 2500 రూపీస్ ఉంటాయో అవి ఆల్రెడీ అప్డేట్ అయిపోతాయి. ఇక 4 ఎకర్స్, 5 ఎకర్స్ మినిమం, తర్వాత 10 ఎకర్స్ వాళ్ళందరికీ 7500 చొప్పున అతి త్వరలో, ఒక 2-3 రోజుల్లోనే కావాలంటే మండే నుంచి ప్రతి ఒక్క అర్హులందరికీ రైతు బంధు పేమెంట్ నగదు జమ అవుతాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు పేమెంట్ సంబంధించి నిధులను జమ చేసింది. కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీల వాగ్వివాదాలు, తర్వాత గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంలో ఇది కాస్త ఆలస్యం అవుతుంది తప్ప వేరే దురుద్దేశం కాదు.
ప్రజలను మోసం చేసేటువంటి ఉద్దేశం కాదండి. మొత్తానికి రైతు బంధు పేమెంట్ అప్కమింగ్ సూన్ లో 2-3 రోజుల నుంచే మీకు ఆల్రెడీ క్రెడిట్ కావడం స్టార్ట్ అవుతుంది. మినిమం 5 ఏకర్స్, మాక్సిమం 10 ఏకర్స్. అయితే నిజానికి అర్హులు ఎవరు, అర్హులు ఎవరు కారు అనేటువంటి వాస్తవాన్ని కూడా అసెంబ్లీలో తేల్చి పడేశారు. ఆ లిస్ట్ ను కూడా గ్రామ గ్రామాన ప్రతి వాడ వాడన అప్డేట్ గా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ నుంచి 7,500 రూపీస్ నగదు ఎకరానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకునే విధంగా ఆఫీసియల్ వెబ్సైట్ ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దయచేసి ఆ లింక్ ను ఓపెన్ చేసి రైతు బంధు స్కీమ్ గురించి మొత్తానికి ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మార్పు రావాలి, మార్పు కోరుకునేటువంటి వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, అర్హుల జాబితా, రైతులు ఎంతమంది ఉన్నారు, 5 ఏకర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది, 10 ఏకర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ పైచులకు తెలంగాణలో మొత్తం ల్యాండ్ ఎంత ఉంది, ఆ పట్టిష్ట సమగ్ర సమాచారం అంతా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు లింక్ రూపంలో అందించామండి. అయినప్పటికీ మీకు వచ్చేటువంటి సలహాలను, సందేహాలను గుర్తు చేయండి. ఆలస్యం కాకుండా అమృతం లాంటి ఫలితాలు మాత్రం పొందేటువంటి ఛాన్స్ 2-3 రోజుల నుంచి మీకు రైతు బంధు పేమెంట్ ఒక మండే, జస్ట్ ఒక 1-2 డేస్ టైం పడుతుంది. మండే నుంచి క్లియర్ గా రెగ్యులర్ గా మీకు నగదు జమ కావడం మాత్రం అక్షరాల నిజమండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.